నమస్తే శ్రేష్ఠ గ్రూప్స్కి తిరిగి స్వాగతం నేను శిరీష ఈరోజు పిఐబి ఎనాలిసిస్లో మన న్యూస్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అడ్రస్ ద వ్యాలెడిక్టరీ ఫంక్షన్ ఆఫ్ కళా ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఎవరు శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వ్యాలెడిక్టరీ ఫంక్షన్ ఆఫ్ కళా ఉత్సవ్ కళా ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఒక వ్యాలెడిక్టరీ ఫంక్షన్ని అడ్రస్ చేశారు వాలెడిక్టరీ అంటే ఏంటి వాలడిక్టరీ అంటే వ్యాలెడిక్టరీ సెరమనీ అని అన్నామంటే అది లైక్ ఫేర్వెల్ పార్టీ అనమాట సెయి గుడ్ బై ఇంకా లాస్ట్ ఇంకా అదే గుడ్ బై చెప్తున్నాము అంటే దాన్ని వాలడిక్టరీ అని అంటారు వ్యాలెడిక్టరీ స్పీచ్ అంటే ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినాక లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ సెరమనీలో స్పీచ్ ఇస్తారు కదా ఇంకా అదే లాస్ట్ మళ్ళీ వాళ్ళు కాలేజీకి రారు కదా గుడ్ బై చెప్తున్నారు కాలేజ్కి అని అంటే ఇంకా అది వ్యాలెడిక్టరీ స్పీచ్ అని అంటారు లేదా ఆ సెరమనీని వ్యాలడిక్టరీ ఫంక్షన్ అని అంటారు ఇది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ కళా ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఏంటి అనేది మనకి తెలియాలి కళా ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ రీసెంట్లీ కళా ఉత్సవ్ టూ థౌసండ్ ట్వంటీ అండ్ యాన్యువల్ ఫంక్షన్ టు ప్రమోట్ ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్య మంత్రిత్వ శాఖ ఒక యాన్యువల్ ఫంక్షన్ దాని పేరు కళా ఉత్సవ్ ఆర్గనైజ్ చేసింది ఎందుకు అంటే విద్యలో కళలని ప్రోత్సహించటం కోసం స్కూల్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదివే కాదు ఆర్ట్స్ అంటే కళలకు కూడా వాళ్ళకి ప్రతిభ ఉంటుంది కదా సో దాన్ని ప్రోత్సహించడం కోసం ఈ ఫంక్షన్ని ఆర్గనైజ్ చేసింది కళా ఉత్సవ్ గురించి చూద్దాము దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు అంటే విద్యలో కళలని ప్రోత్సహించడానికి ఈ ప్రోగ్రాన్ని ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసింది ఎవరు అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఇనిషియేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు ఈ కళా ఉత్సవ్ని అంటే ఈ విద్యలో కళలని ప్రోత్సహించటము అన్నది ఈ దీన్ని దేంట్లో మర్జ్ చేశారు అంటే దేంట్లో విలీనం చేశారు అంటే సమగ్ర శిక్ష అండ్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్లో అంటే పాఠశాల విద్యలో మొత్తం ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం నా ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క రౌండ్ డెవలప్మెంట్ కోసం సమగ్ర అంటే అన్ని మొత్తం కదా సో ఆ సమగ్ర శిక్ష అని ఒక స్కీమ్ పథకం ఉంది ఆ పథకంలో ఇది కళా ఉత్సవ్ని మర్జు చేశారు విలీనం చేశారు ఇంకా చూద్దాం దీని యొక్క ఏం ఏంటి అంటే స్కూల్ స్టూడెంట్స్లో పాఠశాలలోని విద్యార్థులలో సెకండరీ స్టేజ్ స్టూడెంట్స్లో వాళ్ళలో ఉన్న కళాత్మక ప్రతిభని వెతికి తీయటం షో చేయటం దాన్ని ప్రమోట్ చేయటం ప్రోత్సహించటం కోసం ఇది ఉంది దీని ఏమి ఇది డిస్ట్రిక్ట్ స్టేట్ నేషనల్ లెవెల్ ఉత్సవ్ ఈ స్ట్రక్చర్ అస్ అండ్ ఆర్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా రాష్ట్ర మరియు జాతీయ ఈ లెవెల్లో దీ దీన్ని ఈ ఆర్ట్ని ఆర్ట్ ఫెస్టివల్స్ని స్ట్రక్చర్ చేశారు ఇందులో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఇంకా ప్రదర్శనలు ఉంటాయి ఏమైతే టాలెంట్ ఉంటుందో కళాత్మకమైనవి డ్యాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు ఇంకా క్రాఫ్ట్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు దానికి ప్రదర్శించడం కోసం డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఈ ఫెస్టివల్స్ అనేవి జరుగుతాయి ఇన్ అకార్డెన్స్ విత్ ఎన్సీఎఫ్ అంటే నేషనల్ ఫ్రేమ్ వర్క్ జాతీయ ప్రణాళిక ఒకటి ఉంది ఈ పాఠాల కోసం పాఠాలని ఈ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ సంస్కరణలు తీసుకురావటం కోసం ఆ కరిక్యులంలో టీచర్స్కి ఏమైనా ఏముంటుంది టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉండాలి ఈ కరిక్యులంలో ఏం చేర్చాలి దానికోసం నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ టూ ఫైవ్ ఉంది సో దాని ప్రకారము దాని రికమెండేషన్స్ ప్రకారం దీంట్లో ఏముంటాయి అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ఆర్ట్స్ ఈ కళా విద్య ఉంటుంది మ్యూజిక్ థియేటర్ డ్యాన్స్ విజువల్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అన్ని ఇవన్నీ ఉంటుంది ఈ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇందులో ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండీజీనియస్ టాయ్స్ ఇండీజీనియస్ అంటే ఏంటి లోకల్ లోకల్లో ఉండేవి స్థానికమైన బొమ్మలని ఆటలని ఇందులో తీసుకురావటం కోసం ఇది ఓకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్కి సపోర్ట్ చేస్తుంది ఓకల్ ఫర్ లోకల్ అంటే ఏంటి అంటే ఇది మన ప్రధానమంత్రి గారు వాడారు ఎప్పుడు మే ట్వంటీలో ఎప్పుడైతే ట్వంటీ క్రోర్ ప్యాకేజ్ని ఇచ్చారు కదా కోవిడ్ నుండి బయటికి రావడం కోసం అప్పుడు దాన్ని మనం దేనికి క్యాచ్ చేసుకున్నాము సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటే ఆత్మనిర్భర్ భారత్ కోసం మనకు కావాల్సినవి మనమే తయారు చేసుకోవటం లోకల్ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయటం లోకల్ ప్రోడక్ట్స్ని గ్లోబల్గా చేయటం లోకల్ ప్రోడక్ట్స్ని మనము ఎంకరేజ్ చేయటం కోసం ఒకటి ఉంది కదా సో దాన్ని ఓకల్ ఫర్ లోకల్ అంటే లోకల్ ప్రోడక్ట్స్ని గ్లోబల్గా ఇంట్రడ్యూస్ చేయటం గ్లోబల్ చేయటం ఇంకా మనకి కావాల్సినవి మనమే లోకల్గా తయారు చేసుకోవటం లోకల్ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం దానికి ఈ దీంట్లో ఇంట్రడ ఇంట్రడ్యూస్ చేశారు స్థానికమైన బొమ్మలని ఈ ఆటలని నెక్స్ట్ ఇట్ ఈజ్ ఇన్ సింక్ విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ విచ్ ఎంఫసిస్ ద ప్రమోషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ త్రో ఎడ్యుకేషన్ జాతీయ విద్యా విధానాలు రెండు వేల ఇరవైలో వచ్చాయి కదా ప్రైమరీ స్కూల్ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు కొన్ని సెవరల్ చేంజ్ చేసి తీసుకొని వచ్చారు సో ఆ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ లో ఉన్న రికమెండేషన్స్ ప్రకారం అందులో ఏమున్నాయి విద్యలో ఆర్ట్స్ని ఇంకా కల్చర్ని ప్రోత్సహించటం కళలని ఇది మన సంస్కృతిని అందులో ప్రమోట్ చేయటం కోసం అది ఉంది అలాగే మన 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 దేశంలో ఏమేం కళలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కళలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క కల్చర్ ఉంది వాటిని అన్నింటినీ పిల్లలకు తెలియజేయటం కోసం వాళ్ళ దాన్ని ప్రమోట్ చేయటం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఉంది సో ఇది కూడా ఈ కళా ఉత్సవ్ ఇది కూడా దాంతో సింక్ అయింది ఇట్ కాంప్లిమెంట్స్ ద సమగ్ర శిక్షా స్కీమ్ బై ఎన్హెన్స్ ఎన్హాన్సింగ్ ద అసిథెటిక్ అండ్ ఆర్టిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ సెకండరీ లెవెల్ స్టూడెంట్స్ సెకండరీ లెవెల్ స్టూడెంట్స్లో వాళ్ళ దాంట్లో ఈ కళాత్మక ప్రతిభని ఎన్హాన్స్ చేయటము ఇంకా ఇండియాస్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ మన యొక్క సంస్కృతి ఎంత గొప్పది ఎంత రిచ్ అని వాళ్ళకి తెలుసుకోవటం కోసం అలాగే ఎంత వైవిధ్యం ఉంది మన దేశంలో డై డైవర్సిటీ గురించి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి కూడా నిన్నటి వీడియోలో చూసాం మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఏంటి ఒక భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి అందులో డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి సో ఈ రాష్ట్రాల మధ్య బాండింగ్ కోసం ఏక భారత్ శ్రేష్ఠ భారత్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తీసుకొచ్చారు కదా సో దాన్ని కూడా ఎంకరేజ్ చేయటం కోసం అవగాహన తీసుకురావటం కోసం ఇది యూజ్ అవుతుంది ఈ టెన్ హెన్స్ ఇస్ ద స్టూడెంట్స్ రీజనింగ్ కంప్రహెన్సిబిలిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇది దేన్ని మెరుగుపరుచుతుంది అంటే రీజనింగ్ అనేది ఉంటుంది కదా సో ఆ రీజనింగ్ని అంటే లాజికల్ థింకింగ్ని ఎన్హెన్స్ చేస్తుంది మెరుగుపరుస్తుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ని కాగ్నిటీవ్ కాగ్నిటివ్ అంటే మన మైండ్ వాట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ వై ఇట్ ఈ ఎబిలిటీ టు క్యాచ్ ఎవ్రీథింగ్ సో ఇట్లాంటి ఎబిలిటీస్ని సామర్థ్యాలని మెరుగుపరుస్తుంది సో ఓవరాల్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కోసం ఇది సహాయపడుతుంది అడ్రస్సింగ్ అకేషన్ శ్రీ పోక్రియాల్ సెట్ దట్ కళా ఉత్సవ్ రీ రియలైజ్ ఇస్ ద విజన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ బై గీవింగ్ రైట్ డైరెక్షన్ అండ్ షేప్ టు ద స్పిరిట్ ఆఫ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇది దేనికి యూజ్ అవుతుంది అని ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నారని అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఉంది ఏక్ భారత్ శ్రేష్ట భారత్ అంటే ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం మన దేశంలో ఇట్స్ ఏ మల్టీ స్టేట్స్ మల్టీ లింగువల్ మల్టీ కల్చరల్ స్టే కంట్రీ మనది అంటే చా ఎన్ని రకాల భాషలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కల్చర్ ఉంది ఒక్కొక్క భాష ఉంది సో ఇవన్నీ భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా ఐక్యమత్యం ఉండాలి అనేది దీని యొక్క బాండింగ్ బిట్వీన్ ద స్టేట్స్ నువ్వు ఉండే రాష్ట్రమే నీ నీది కాదు నీ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి వేరే భాష మాట్లాడేవాడు వేరే కల్చర్ సంస్కృతి ఉన్నవారు కూడా నీ దేశమే అని దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఏక భారత్ శ్రేష్ట భారత్ అనే ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు సో దానికి ఇది రైట్ డైరెక్షన్ ఇస్తుంది అని అన్నారు ఈ అప్రిషియేటెడ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఇండిజీనియస్ టాయ్స్ అండ్ గేమ్స్ సెగ్మెంట్ ఇన్ కళా ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ సో ఇది దాకా మనం చెప్పుకున్నాము స్థానికమైన బొమ్మలు ఆటలు అనేవి ఈ దీన్ని లోకల్ ఓకల్ ఫర్ లోకల్ని ప్రమోట్ చేస్తుంది అని ఆయన అన్నారు స్పీకింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఇది ఈ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కూడా ఆర్ట్స్ అండ్ కల్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది అని అన్నారు సో దిస్ ఈజ్ ఏ స్మాల్ ఆర్టికల్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ గ్రూప్స్ పక్కనే ఒక బెల్ ఐకన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేయండి అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ